కలుపు తీయని మడి, దేవుడు లేని గుడి ఒక్కటే అని సామెత. ఎందుకంటే పంటకు ప్రధాన శత్రువైన కలుపును సకాలంలో అరికట్టకపోతే రైతు పంటపై ఆశలు వదులుకోవాల్సిందే. మరి కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో యంత్రాలపై ఆధారపడదామంటే వీటి ఖర్చు రైతుకు అందని ద్రాక్షలా ఉంది. ముఖ్యంగా మాగాణి రైతు వరి సాగులో కూలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం కోనో వీడర్లు, రోటరీ వీడర్ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నా బంకమట్టి నేలల్లో వీటిని నడపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ బరువుతో సులభంగా కలుపును నివారించే కోనో వీడర్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ దీని రూపకల్పనకు కృషి చేయటం విశేషం. రండి చూద్దాం. ప్రతి పంటలోనూ రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. ముఖ్యంగా మాగాణి వరి సాగులో కలుపును 2 నుంచి 3 దఫాలుగా తీయాల్సి ఉంటుంది. దీనికి ఎకరాకు 15 నుంచి 20 మంది కూలీల అవసరం ఉంటుంది. దీంతో ఎక్కువ మంది రైతులు హానికరమని తెలిసినా పూర్తిగా కలుపు రసాయనాలపై ఆధారపడాల్సి వస్తోంది. మరి సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలు వాడకూడదు కనుక చాలామంది రైతులు ఖర్చు ఎక్కువైనా కూలీలతో కలుపు తీయించాల్సి వస్తోంది. వరుసల్లో వరిని నాటిన రైతులు కోనో వీడర్ లేదా రోటరీ వీడర్ సాయంతో కలుపు తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. నల్లరేగడి నేలల్లో జిగురు ఎక్కువ ఉంటుంది. దీనికి తోడు ఈ పరికరాల బరువు ఎక్కువ ఉండటం వల్ల వరిలో వీటిని నడపడం అత్యంత శ్రమతో కూడిన పనిగా మారింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ బరువు ఉండే కోనో వీడర్కు రూపకల్పన చేశారు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ముప్పా లక్ష్మణరావు. ఇంజనీరింగ్ సూత్రాల ఆధారంగా మెట్ట, మాగాణి భూముల్లో సులభంగా కలుపును నివారించదగ్గ అనేక పనిముట్లను రూపొందించిన ఈయన పర్యావరణ సన్నిహితంగా మోటార్లు అవసరం లేని పనిముట్ల తయారీకి కృషి చేస్తున్నారు. ఈ పనిముట్టు పేరు ఆంజనేయ కోనో వీడర్. దీని బరువు కేవలం 3 కిలోలు. పైన ఇనుప ఫ్రేమ్తో హ్యాండిల్ తయారు చేసి క్రింద మందపాటి ప్లాస్టిక్తో పళ్ళ చక్రాలను రూపొందించారు. బరువు తక్కువగా ఉండటం వల్ల ముందుకు వెనకకు నడుపుతూ వరుసల్లో నాటిన వరిలో కలుపును సులభంగా అణగదొక్కవచ్చు. కలుపు అనేది రైతుకి స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఎంత ఖర్చైనా భరించి ఆ కలుపు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బురదలో కలుపు తీయడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. 2 సార్లు కలుపు తీయాలంటే దాదాపుగా 4,000 రూపాయల ఖర్చు అవుతుంది రైతుకి ఎకరా పొలానికి. కూలీల కొరత కూడా అధికంగా ఉంది. మిషన్ తోటి, ఇంజన్లతోటి, చిన్న చిన్న పరికరాలతోటి రైతులు చాలా అవస్థపడుతున్నారు. ఈ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని సాళ్ల వరిలో, చిక్కు వరిలో 2 పరికరాలు నేను తయారు చేయడం జరిగింది. ఈ సాళ్ల వరిలో ఈ తేలికపాటి పరికరాన్ని 2.5 కేజీల బరువుతోటి బురదలో ఈజీగా నడుస్తూ కలుపుని నివారణ చేసుకుంటూ నీటిని గెలుక్కుంటూ అలానే బురదను కూడా కదుపుకుంటూ రైతు ముందుకెళ్తూ ఉంటాడు. ఈ గడ్డి బురదలోకి కూరుకుపోయి సేంద్రియ ఎరువుగా కూడా పనిచేస్తుంది పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాల ప్రకారం. ఈ పరికరంతో ఎకరాని ఒక మనిషి 2 రోజుల్లో తీసుకునే విధంగా దీని రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఎకరాకి 2 రైతు కూలీలు మాత్రమే సరిపోతారు. అంటే దీన్ని బట్టి రైతుకి దాదాపుగా 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు ఆదా చేసుకోవచ్చు. అలానే సొంత రైతులు 1-2 ఎకరాల రూపు రైతులు అయితే రైతు కూలీలను కూడా వినియోగించాల్సినటువంటి అవసరం లేదు. ఈ కోనో వీడర్ ధర 1,500 రూపాయలు. కృష్ణా జిల్లా నూజువీడు డివిజన్ సూర్యాపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానాలతో వరి సాగు చేసే రైతులకు కలుపు నివారణలో ఈ కోనో వీడర్ మంచి ఫలితాలు అందిస్తోంది. కూలీల కొరతను అధిగమించి తక్కువ ఖర్చు శ్రమతో కలుపును సులభంగా నివారించగలుగుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ వ్యవసాయంలో మాకు మెయిన్ సమస్య వచ్చేపటికి కలుపు సమస్య అండి. వ్యవసాయంలో ఈరోజు కూలీల కొరతనండి మెయిన్. ఆ కూలీలు కొరత ఏంటంటే ఈరోజు పెట్టుబడులు ఖర్చులు పెరిగిపోతుంది. ఇటు కలుపు మందులు వాడదామంటే ఆర్గానిక్లో మేము కలుపు మందులు వాడలేకపోతున్నాం. ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల దానికి సొల్యూషన్గా ఈ ఆంజనేయ లక్ష్మణ్ గారు తయారు చేసిన దీని వల్ల రైతు వారికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు మనకి కూలీలు వ్యవసాయంలో 2-3 సార్లు మేము కలుపు తీపేయాల్సి వస్తుందండి. 2-3 సార్లు తీపించేపటికి ఏమవుతుందంటే నీళ్లు వాటర్ ఫెసిలిటీ ఆధునిక వర్షాలు పడటం వల్ల పడితే ఒక
ఆరుగురు ఏడుకు పడుతున్నారు, లేకపోతే ఎకరానికి వచ్చేపటికి 10-12 మంది పడుతున్నారండి. ఒక ఎకరానికే 2000 రూపాయలు మేము ఇవ్వాల్సి వస్తుంది ఒక డేకి. ఈ రోడ్ ఇది వేయటం వల్ల మాకేంటంటే మెయిన్ కూలి ఖర్చు పెట్టుబడుల ఖర్చులు తగ్గుతుంది, అదేగాక ఈ గడ్డిని దాంట్లో తొక్కేయటం వల్ల నత్రజని పెరిగి మాకు ఇంకా ఎక్కువ దిగుబడి కూడా మాకు వస్తుందండి. సులుగా ఆంజనేయ విడతో సులువుగా మనిషి మనం పనిచేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. కూలీల ఇబ్బంది చాలా బాగుంది, దానివల్ల మనకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఆంజనేయ వేటరు నాట్లేస్తానికి ఏమో మిషన్లు వచ్చినాయండి. కలుపు తీస్తానికి కూలీల సమస్య ఉంది, ఎందుకంటే ఎవరికళ్ళు పనులు ఎక్కువయ్యి కూలీలు రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆంజనేయ వేటని పరికరం కనిపెట్టారు, దాంతో ప్రయోగం చేసి చూసామండి, బాగా పనిచేస్తుందండి. కూలీల ఖర్చు బాగా తగ్గుద్ది, అనుకున్న అదుల్లో పని చేసుకుంటాం. చేను బాగుంటుందండి, పైపాటులాగా గులగల ఉంటుందండి ఫోన్. ఈ కోనో వీడర్ జీవితకాలం 2 సంవత్సరాలు, తర్వాత ప్లాస్టిక్ పళ్ళ చక్రాలను తిరిగి అమర్చుకుని వినియోగించే వీలుంది. రైతు రథం కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. వ్యవసాయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా రైతు రథం ఏపీ 24/7 బృందావన్ కాలనీ లబ్బిపేట్ విజయవాడ 520010. ఫోన్ నెంబర్ 0866247799. సెల్ నెంబర్ 7997977736. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఏపీ 24/7.